వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఆపేనా? నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తక్కువ అవునా? నాతో పాటు మీరు రారా అని మనం పని చేసావా? వాళ్ళు పని చేయొచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీకు గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చమండా కొడుకులారా కొట్లాట? కడుపు తీపితో మీ పిల్లల్ని పెంచుకోవడానికి ఏ రకంగా బాగుపడాలో ఆలోచిస్తాం తప్ప నేనేనాడు మీ పని మారుకుని మీ యొక్క వ్యవహారాన్ని మారుకుని నా కోసం నా అభ్యున్నతి కోసం మిమ్మల్ని తిప్పడానికి ప్రయత్నం చేయటంలా. పార్టీ పిలుపునిస్తే మీకు చెప్తాం తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని వాడుకుందామని ప్రయత్నం చేయను. ఈ రోజు చెప్తున్నా, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలి. మీకు ఈ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిర్మాత, ఆయన సాక్షిగా చెప్తున్నా, 25 ఎస్సీ ఏరియాలో గేదెలను ఇస్తున్నానని చెప్పి 80,000 రూపాయలు చేసే గేదెల్ని 15,000 ఇస్తున్నానని చెప్పి కూడా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నారు, నాని కూడా అంటున్నారు నా మోక చేతి కాడికి వచ్చి దేహి అంటే మోటార్ ఇప్పించా, దేహి అంటే మోటార్ ఇప్పించా, ఆడిచ్చారా ఈడిచ్చారా అంటారంట. మేమిచ్చామో లేదో మీ మనసుకు తెలియాలి. ఈ ప్రభుత్వం మీరందరూ ఓట్లు వేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచా, రెండోసారి గెలిచా. మొదటిసారి గెలిచినప్పుడు మన ప్రభుత్వం లేదు, నేను ఏమీ శ్రీరామరానికి చేయలేకపోయా. ఆ మాట మీ దగ్గరే అంతకుముందే తిరిగి ఒప్పుకున్నా. మంది రాని ఇండి చూపిస్తానన్నా, వచ్చింది కాబట్టి ఏం చూపించాను? శ్రీమంతుడు సినిమాను చూపిస్తున్నా. శ్రీమంతుడు అనే సినిమాని మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నా. శ్రీరామరావు ఇంకా ఏముండదో, మొత్తం గలాట కొట్టమే. ఇప్పుడు చూడు, వాడు వాడికి మతి భ్రమించి వాడికి ఏం చేయాలో తెలియక రాత్రి బ్యానర్లు కట్టారు, ఫ్లెక్స్లు కట్టుకున్నారు, జెండాలు కట్టుకున్నారు, ఏడవలేకపోయారు. ఈ జనాన్ని